జై శ్రీరామ్. ఈరోజు మీకు త్రిపుర భైరవి అమ్మవారిని దర్శనం చేయిస్తున్నాను. కాశీఖండంలోని మహాశక్తివంతమైన అమ్మవారు త్రిపుర భైరవి అమ్మవారు. కాశీ విశ్వనాథుడి ఆలయం గేట్ నెంబర్ 2కు వెళుతూ ఉంటే దారిలో ఎడం వైపు ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించడం విశేష ఫలప్రదం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. త్రిపుర భైరవీదేవి అయి నమః. త్రిపుర భైరవీదేవి అయి నమః. త్రిపుర భైరవీదేవి అయి నమః. ఎన్నో విశేషమైన ఆలయాలు ఉన్నాయి కాశీలో. అందులో ఈ త్రిపుర భైరవి ఆలయం ఒకటి. అమ్మవారి చూపులో ఎంత శక్తి కనిపిస్తుందో చూడండి. ఆ తల్లి చల్లని చూపులు మన మీద ప్రసరిస్తున్నాయి. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంశం దీనం స్నపజ కృపయా మామపి శివే. అనేనాయం ధన్యో భవతి నచ తే హానిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అని అంటారు ఆదిశంకరాచార్యుల వారు. వారాహి అమ్మవారి ఆలయం దగ్గరలో ఉంటుంది ఈ త్రిపుర భైరవి అమ్మవారి ఆలయం. విశ్వనాథుడి ఆలయానికి మరియు విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళుతూ ఉంటే దారిలో ఈ త్రిపుర భైరవి అమ్మవారి ఆలయం ఉంటుంది. కాశీకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ త్రిపుర భైరవి అమ్మవారిని దర్శించండి. జై శ్రీరామ్. రేపు ఇంకొక అద్భుతమైన ఆలయాన్ని మీకు దర్శనం చేయిస్తాను. అంతవరకు త్రిపుర భైరవీదేవి అయి నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. త్రిపుర భైరవి అమ్మవారిని దర్శించిన అద్భుత ఫలితాన్ని మీరు పొందారు ఇప్పుడు. జై శ్రీరామ్. కాలభైరవస్వామికి జై. త్రిపుర భైరవి మాతాకి జై. ఇదిగోండి, ఇదే త్రిపుర భైరవి అమ్మవారి ఆలయం. త్రిపుర భైరవి ఇది విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళే దారి. స్వామివారు త్రిపుర భైరవేశ్వర స్వామి ఎంత బాగా నిర్మించారు చూడండి. ఏ శివలింగాన్ని పూజించినా విశ్వనాథుడిని సేవించిన ఫలితం కలుగుతుంది ఇక్కడ కాశీలో. హర హర మహాదేవ, హర హర మహాదేవ. శంభో సదాశివ, శంభో సదాశివ. త్రిపుర భైరవీదేవి అయి నమః. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జై జగజ్జనని, జై జగజ్జనని, జై దుర్గే, జై శ్రీరామ్.